కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటాలకు సిద్ధమవుతుందని పిసిసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వాలీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ విచ్చేసిన మస్తాన్ వాలీ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ విధానంపై ఈ నెల 5న రాజ్భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. నిత్యావసర వస్తువులతో పాటు అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ పేరుతో పన్నులు విధించడం దారుణమని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు యువతలో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేందుకు పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మట్టా ప్రసాద్, ఆకుల వెంకటరమణ, మల్లిపూడి రాంబాబు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు, నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సూర్యప్రకాష్, నేమం పెద్దబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ ప్రాంతం స్వతంత్ర ఉద్యమానికి పురిటిగట్ట. ఈ ప్రాంతం చాలా స్వతంత్ర ఉద్యమం పోరాటాలకి నాంది పలికినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు, ఉద్యమకారులు ఇక్కడి నుంచి తయారైనటువంటి పరిస్థితి. ఆ ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు విరాళాలు కూడా విరివిగా ఇచ్చినటువంటి ప్రాంతంగా మరి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా కూర్చొని, 7 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులంతా కూడా కూర్చొని నరేంద్ర మోడీ గారు దేశభక్తి ముసుగు ఇవాళ జాతీయ జెండా యొక్క గొప్పతనాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేరుగా నరేంద్ర మోడీని అడుగుతూ ఉంది, మీ యొక్క మాతృ పార్టీ అయినటువంటి ఆర్ఎస్ఎస్ 2002 వరకు కూడా భారత జాతీయ జెండా వాళ్ళ ఆఫీసు మీద కూడా ఎగరేయలేదు. అట్లానే 1996లోను 97లోను అదే నాగ్పూర్ ఆఫీసులో అపనా దేశ్ ప్రేమి అనేటటువంటి ఒక ఎన్జిఓ యువకుడు ఆ ఆఫీస్ మీద జాతీయ జెండా ఎగరేస్తే మీరు కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయించినటువంటి చరిత్ర ఉందా లేదా? ఈరోజు కూడా ఎఫ్ఐఆర్ కాపీ ఉందా లేదా? ఒకవేళ ఉంటే అది మాత్రం నిజమైతే మరి ఇవాళ దేశ ప్రజలకి జాతీయ జెండాని ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాని రూపకల్పన చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క కుటుంబానికి కూడా ఇవాళ అవహేళన చేసేటట్టుగా దేశభక్తిని మళ్ళా ప్రజలతో ప్రజలు పక్కదారి పట్టించడం కోసం వాళ్ళ కుటుంబాన్ని అక్కడ తీసుకెళ్లి డబ్బులు, సన్మానం, శాలువాలు వేసి ఫోటోలు దిగేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నరేంద్ర మోడీ, ఆ జెండానికి జరిగినటువంటి అవమానానికి భారత జాతికి పింగళి వెంకయ్య కుటుంబానికి కూడా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం ద్వారాగా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర పడతానికి పోటీ పడుతున్నారు తప్ప ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గౌరవాన్ని ఏ విధంగా కాపాడాలి, ఈ రాష్ట్రానికి కావలసినటువంటి ప్రజా ప్రయోజనాల్ని నరేంద్ర మోడీ మెడలు ఉంచి ఏ విధంగా తీసుకురావాలి అనే దాంట్లో పోరాటం చేయాలి తప్ప ఆయన కాళ్ళు పట్టుకోవడానికి పోటీ పడటం కోసం కాదని ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంతీయ పార్టీలను హెచ్చరిస్తూ ప్రజలను అడుగుతూ ఉన్నాం. గమనించండి, దేశభక్తి ముసుగులో నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ గారి మెహర్బానీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకోవడానికి ఏ విధంగా పోటీ పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకొని తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిందిగా, నరేంద్ర మోడీ గారి ప్రజా వ్యతిరేక విధానాలకి నడుము బిగించాల్సిందిగా కాకినాడ నగర జిల్లా ప్రజల్ని మీ ద్వారాగా మనస్ఫూర్తిగా కోరుకుంటాం.